హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ నేను ఆర్పి ఈ వీడియోలో మనం మండే అంటే ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది అదేవిధంగా రెండు స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం అవే మనం నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే రోజు కూడా బేరిష్ మూమెంట్ ఉంది డౌన్ సైడ్ లోనే క్లోజ్ అయింది సో మనకి ఇంపార్టెంట్ మనం అనుకున్నది ఎయిటీన్ థౌసండ్ వన్ సెవెంటీ సో దానికన్నా కింద క్లోజ్ అయింది కాకపోతే మనకి ఎయిటీన్ థౌసండ్ దగ్గర కొంత సపోర్ట్ ఉండదు అనుకున్నాం సో నియర్ అబౌట్ ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ దగ్గర కాస్త సపోర్ట్ తీసుకుంది లోయర్ లెవెల్ లో కాకపోతే ఇప్పుడు స్ట్రక్చర్ వైజ్ గా కొంచెం వీక్నెస్ ఏ కనపడుతుంది మోర్ ఓవర్ మనం లాస్ట్ లో అనుకున్న కీ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది ఇప్పుడు డౌన్ సైడ్ క్లోజ్ అయింది సో మండే రోజు మనకి కన్ఫర్మేటివ్ గా ఉంటుంది ఒకేలా మండే రోజు కూడా ఎయిటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఈ బేరిష్నెస్ కంటిన్యూస్ కావచ్చు అరౌండ్ సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు రావచ్చు ఇప్పుడు మనకి లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఎయిటీన్ థౌజండ్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఇంకా వీక్నెస్ అది సో ఇప్పుడున్న సెనారీలో చూస్తే మనకి హయ్యర్ లెవెల్లో ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ ఆ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి రాబోయే రోజుల్లో సో అండ్ మనకి వీక్ ఈ వీక్ అంతా కూడా కొంచెం మంత్లీ ఎక్స్పైరీ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి హయ్యర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది డౌన్ సైడ్ లో మాత్రం ఎయిటీన్ థౌసండ్ కొంత సపోర్ట్ ఉండొచ్చు బట్ అది బ్రేక్ అయితే మాత్రం సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది రాబోయే కొన్ని రోజులకి సో మనం అనుకున్న కీ లెవెల్ ఎక్కడ ఉందో చూద్దాం సో ఇప్పుడు మనకి కీ లెవెల్ మారింది ఎయిటీన్ టూ ఫిఫ్టీ టూ అంటే ఇప్పుడు మనకి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దగ్గర క్లోజ్ అయింది సో లాస్ట్ అనుకున్న కీ లెవెల్ మనకి అది బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు కీ లెవెల్ మనకి హైయర్ సైడ్ వచ్చింది అంటే ఎయిటీన్ టూ ఫిఫ్టీ టూ కన్నా పైన సస్టైనబుల్ గా వన్ ఆర్ టూ డేస్ ఉంటేనే మనం కొంచెం మళ్ళీ అప్పర్ సైడ్ కి కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండొచ్చు మరి ఎక్స్ట్రీమ్ హైయర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు అయితే తగ్గిపోయినాయి అని చెప్పొచ్చు ఇప్పుడున్న సెనారియోలో సో ఓవరాల్ గా రేంజ్ చూస్తే ఎయిటీన్ థౌసండ్ టూ నుంచి సెవెంటీన్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఇది బ్రాడ్ రేంజ్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో పాజిటివ్ మూమెంట్ అనుకున్నాం కాకపోతే మనం ఎగ్జాక్ట్లీ అనుకున్న లెవెల్ చేసిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది ఫార్టీ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మనది హైయర్ లెవెల్ అనుకున్నాం సో దానికన్నా కింద క్లోజ్ అయింది అంటే ఆ లెవెల్ ని ఫ్రైడే రోజు టెస్ట్ చేసింది మనం థర్స్డే వీడియోలో నేను చెప్పాను ఈ లెవెల్ కొంచెం రెసిస్టెన్స్ లాగా ఉంటుందని ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గర కొంత సప్లై ఉంది సో అక్కడి నుంచి డౌన్కి వచ్చింది సో ఇప్పుడు మనకి ఫార్టీ త్రీ ట్వంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది సో రాబోయే రోజుల్లో మనకి ఈ జోన్ కంప్లీట్ గా రెసిస్టెన్స్ జోన్ లాగా పనిచేస్తుంది ఫార్టీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ ఫార్టీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్ మనకి థర్టీ నైన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ దగ్గర మంచి సపోర్ట్ ఉంది సో ఆప్షన్ డేటాలో మాత్రం ఫార్టీ థౌజండ్ దగ్గర కొంత పుట్ బిల్డ్ అయ్యి ఉంది అది కొంచెం మనకి సపోర్ట్ లాగానే ఉంటుంది కాకపోతే ఇంట్రాడేలో ఆప్షన్స్ లో చాలా డైనమిక్ గా మారిపోతుంటాయి కాబట్టి మనకి ఫార్టీ నైన్ థౌసండ్ దగ్గర ఏవైతే పుట్స్ బిల్డ్ అయి ఉన్నాయో అవి ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటే దెన్ అగైన్ ఇట్ మే గోడౌన్ టు థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వరకు కూడా అది డౌన్ కి రావచ్చు ఇప్పుడు మనకు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ ఫార్టీ ఎయిట్ హండ్రెడ్ డౌన్ సైడ్ థర్టీ నైన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఒకవేళ బ్రీచ్ అయితే మాత్రం థర్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుని బ్యాంక్ నిఫ్టీ లో కూడా ట్రేడ్ చేయొచ్చు సో మనం అనుకున్నట్టుగా కీ లెవెల్ వచ్చి థర్టీ నైన్ టూ ఫార్టీ సెవెన్ దగ్గర ఉంది రేంజ్ వచ్చి ఫార్టీ వన్ జీరో వన్ జీరో నుంచి థర్టీ నైన్ సిక్స్ థర్టీ ఎయిట్ ఇది బ్రాడ్ రేంజ్ టూ స్టాక్స్ చూద్దాం ఫస్ట్ స్టాక్ చాలా మంది అడుగుతున్నారు బాగా పడిపోయింది సార్ ఈ స్టాక్ ఎందుకు ఇలా పడిపోతుంది అని ఎందుకు పడిపోతుంది అనేది నాకు కూడా తెలియదు అండి ఎందుకంటే ఎందుకు పడిపోతుంది అనేది మనకి అనవసరం మే బి లాట్ ఆఫ్ రీజన్స్ అండి ఏదన్నా రీజన్ ఉండొచ్చు కానీ మనం టెక్నికల్ గా ఎలా ఉన్నాయి లెవెల్స్ అనేది మాత్రం మనం చూడొచ్చు ఫస్ట్ స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్స్ ఇది లారస్ ల్యాబ్స్ డైలీ క్యాండల్ స్టిక్ చార్ట్ ఏ స్టాక్ అయినా మనం లాంగ్ టర్మ్ లో షార్ట్ టర్మ్ లో కొన్నా తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్తాం రీజన్ ఏంటంటే ఒక్కసారి ఫాల్స్ స్టార్ట్ అయిందంటే అది డ్రాస్టిక్ ఫాల్స్ ఉంటాయి సో మనం మంచి ర్యాలీ చూసాం ఈ స్టాక్ లో కూడా మంచి ర్యాలీ చూసాం మీరు ఇక్కడ చూస్తే అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ లో సో మార్చ్ నుంచి డీసెంట్ ర్యాలీ మనకి ఆగస్టు వరకు సబ్ ఆగస్ట్ వరకు వెళ్ళింది సో త్రీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నుంచి మనకి ఏడు వందల దాకా సెవెన్ హండ్రెడ్ వరకు డీసెంట్ ర్యాలీ చాలా షార్ట్ పీరియడ్ లో మంచి ర్యాలీ చూసాం ఈ స్టాక్ లో అయితే కరెక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది ప్రతి స్టాక్లో కూడా ఇండెక్స్లో కూడా సో ఇక్కడ మనం ఏ ఏ ఎక్కడ కొన్నా కానీ మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇప్పుడు డెఫినెట్ గా మన స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటుంది స్టాప్ లాస్ పెట్టకుండా ఇంకా అని వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం ఇలాంటి మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి సో ఇక్కడ చూస్తే మనకి ఈవెన్ మనం మంత్లీ పీవోడ్ చూసినా గానీ సిక్స్ ట్వంటీ ఫోర్ దగ్గర ఉంది అది బ్రేక్ అయింది అది బ్రేక్ అయిన తర్వాత ఫాస్ట్ ఫాల్ ఉంది చూడండి సో ఇక్కడ మనకి మంత్లీ పీవోడ్ బ్రేక్ అయిన తర్వాత ఫాస్ట్ గా త్రీ డేస్ లోనే హెవీ ఫాల్ చూసాం దీంట్లో సో ఫర్దర్ గా ఇప్పుడు మనం టెక్నికల్గా లెవెల్స్ చూస్తే ఫైవ్ సెవెంటీ సిక్స్ సపోర్ట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు నెక్స్ట్ లెవెల్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అండ్ ఫైవ్ ట్వంటీ ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు కాదు రీజన్ ఏంటంటే ఎక్కడైనా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ క్యాండిల్ స్టిక్స్ గురించి చాలా చదువుకొని ఉంటారు చాలా వీడియోస్ చూసి ఉంటారు సో బేసిక్ గా మనం చూడాల్సింది ఒక బుల్లిష్ మొమెంటం క్యాండిల్ ఉండాలి బుల్లిష్ మొమెంటం క్యాండిల్ మనకి సపోర్ట్ దగ్గర వస్తేనే అది కొంచెం హైయర్ లెవెల్ కి వెళ్ళొచ్చు లేకపోతే ఫర్దర్ గా కూడా ఆ లెవెల్ ని బ్రేక్ చేసి కిందకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడున్న సెనారియాలో నెక్స్ట్ సపోర్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ ఎయిటీ ప్రాంతంలో ఉంది సో మనకి మంత్లీ అండ్ వీక్లీ డైలీ డిఫరెంట్ టైం ఫ్రేమ్ లో ఉన్న లెవెల్స్ చూస్తాం సో వీక్లీ లెవెల్ లో చూస్తే ఫోర్ నైంటీ మంత్లీ లెవెల్ చూస్తే ఫోర్ ఎయిటీ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్ సో ఫోర్ ఎయిటీ ఫోర్ నైన్టీ ఒక జోన్ లాగా తీసుకోవచ్చు అది మనకి సపోర్ట్ లాగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో ఓన్లీ కండిషన్ ఏంటంటే సపోర్ట్ దగ్గర ఒక బుల్లిష్ మొమెంటమ్ క్యాండిల్ ఉండాలి అయితేనే అది మనకి సపోర్ట్ లాగా ఉంటుంది డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ సపోర్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఆ ప్రాంతంలో సో ఆ లెవెల్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తూ అక్కడికి వస్తేనే మనం ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి లేకపోతే పోతే డౌన్ సైడ్ కి అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి లారస్ ల్యాబ్స్ లో కూడా నెక్స్ట్ స్టాక్ వచ్చి చూసి మనం బాలాజీ అమ్మాయిన్స్ చూద్దాం ఇది కూడా బాగా డౌన్ అయిన స్టాక్ సో బాలాజీ అమ్మాయిస్ మంచి ర్యాలీ డీసెంట్ ర్యాలీ చూసాం లాస్ట్ మనకి లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ లో చూస్తే విపరీతమైన ర్యాలీ అని చెప్పొచ్చు మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇది ఎప్పుడు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ మనం జనవరి లో చూస్తే ఇంకా తక్కువలోనే ఉంది సో నైన్ హండ్రెడ్ థౌజండ్ లెవెల్స్ లో ఉంది అక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ దగ్గర దగ్గర చూసాం ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈయన హై లెవెల్ చూస్తే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళింది థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లెవెల్స్ ఎంత షార్ప్ స్పాన్ చూడండి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సో అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది ఒక రిట్రేస్మెంట్ ఇది సో ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు ఏదైనా చెప్పొచ్చు మనం సో హైర్ లెవెల్ నుంచి ప్రాఫిట్ అంటే ఓవర్ వాల్యుయేషన్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది సో అది జరుగుతూ ఉంది ఇప్పుడు డౌన్ సైడ్ లో మనకి ఎక్కడ ఒక టెక్నికల్ గా సపోర్ట్ ఉంది ఎక్కడ అది సపోర్ట్ తీసుకోవచ్చు మనకి ఏమైనా ఆపర్చునిటీ ఇస్తుందా అనేది మనం చూడొచ్చు కొంత ట్రేడింగ్ పర్పస్ లో సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఫర్దర్ గా కూడా మంత్లీ బ్రేక్ అవుట్ ఇచ్చింది ఫార్టీ ఫైవ్ ఎయిటీ సో ఆఫ్టర్ మంత్లీ బ్రేక్ అవుట్ సెవెరల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గర ఉన్న తర్వాత ఫర్దర్ గా త్రీ డేస్ లో హెవీ ఫాల్ ఇది ఫర్దర్ గా ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి టెక్నికల్ గా చూస్తే మనకి థర్టీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అండ్ థర్టీ వన్ హండ్రెడ్ ఎయిటీ సో ఆ లెవెల్స్ లో కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది కాకపోతే ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఒక బుల్లిష్ మొమెంటమ్ క్యాండిల్ వస్తేనే మనకి ఒక సపోర్ట్ లాగా తీసుకోవచ్చు లేకపోతే అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండొచ్చు ఆల్ ది వే మనకి డౌన్ సైడ్ లో ఇక్కడ కొంత డిమాండ్ ఏరియా కనపడుతుంది ఈ ఏరియాస్ లో సో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోవచ్చు అరౌండ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఆర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ లో సో స్టాక్ పడేటప్పుడు మనం ఇమీడియట్ గా మన దగ్గర పొజిషన్స్ ఉంటే వాటిని ఎగ్జిట్ అయిపోయి ఫర్దర్ గా అక్యుములేషన్ కోసం బాగా డౌన్ అయినప్పుడు అక్యుములేట్ చేసుకుంటే మనకి మంచి లాభాల్లో ఉంటాం మనం మార్కెట్లో సో లెవెల్స్ జాగ్రత్తగా చూసి ఆ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొక రెండు స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో